ఆధ్వర్యంలో దాని ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి సుధాకర్ రెడ్డి గారి సౌజన్యంతో విజయవాడ జర్నలిస్టు అందరికీ కూడాను ఈ కోవిడ్ సహాయం ఇచ్చారు. బియ్యం, ఇతర కూరగాయలు, నూనెలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ మిషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి జాన్ బాబు గారు స్థానికంగా రాకపోయినా వారి యొక్క సహాయ సహకారాలు కూడాను మా విజయవాడ జర్నలిస్టులకి అందించడం జరిగింది. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంప్లిమెంట్ అయ్యే చూడండి సార్, ప్రభుత్వాన్ని పంపించిన కలెక్టర్ గారి ద్వారా. ఓకే ఓకే సార్. ప్రభుత్వం ఆదుకోవాలి. జర్నలిస్టులు కూడా ఫ్రంట్ వారియర్స్గా గుర్తించి ఎవరైతే కరోనా బారిన పడి హాస్పిటల్ పాలయ్యారో ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వాళ్ళకి అయినటువంటి ఖర్చులంతా కూడా ఇవ్వాలి. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు, అట్లా ఈ రోజున ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పి కరోనాతో చాలా కుటుంబాలు ఆరోగ్యశ్రీ కింద రాకోకుండా ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లులు కట్టారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బిల్లులు రీయింబర్స్మెంట్ చేయాలి. రెండోది, ఎవరైతే ఈ పేదవారు చనిపోయారో చనిపోయినటువంటి కుటుంబాలన్నింటికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇచ్చి చంద్రన్న బీమా తీసేసింది ఈ ప్రభుత్వమే కాబట్టి ఈ ప్రభుత్వం నిధుల నుండే వాళ్ళ కుటుంబాలకి 10 లక్షలు ఎక్స్పెక్టేషియా ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున పేదరికం ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయింది. డబ్బులున్న వాళ్ళు మరి కొంతవరకు హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నారు తప్ప పేదవారు డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి వారు, అవసరమైతే బెడ్ దొరకనటువంటి వాళ్ళు ఎన్నో కుటుంబాలు మరి గాల్లో కలిసిపోయినటువంటి సంఘటన. అనేక మంది పిట్టలు రాలిపోయారు. రోజు చాలా మంది, ఎక్కువ మంది సరిపోతూ ఉంటే మీ మీడియా వారు కూడా దాన్ని తక్కువ చేసి చూపించడం, ఎక్కడా కూడా చనిపోయినటువంటి వాస్తవ లెక్కలకి మరి మీరు దాన్ని బయటకు తీసుకురాకపోవటం అనేక లోపాలు జరిగినాయి. ఏ జరిగినప్పటికి కూడా ఇది మనం కాపాడలేనటువంటి పరిస్థితి, కనీసం కాపాడలేకపోవచ్చు, కనీసం ఉపశమనం కలిగించవలసిన బాధ్యత పాలకుల మీద, ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉండి తీరింది. ఆ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళందరినీ కూడా పేదవారిని ఆదుకోమని చెప్పి. అంతే తప్ప దీనిలో రాజకీయాలు ఏమీ లేవు. ఆ విధంగా ముందుకెళ్దాం మనందరం కూడా.